మునగాకు పీతల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. మునగాకు పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం పొడి 1 టేబుల్ స్పూన్, పీతలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు. మునగాకు పీతల ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పొడి, గరం మసాలా, కారం, మునగాకు పొడి, ధనియాల పొడి, నువ్వులు, తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక పీతలు వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకొని కాజు పేస్ట్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు పీతల ఫ్రై రెడీ.